ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామంది కూడాను కొత్త హౌస్ ప్లాన్స్ తీసుకునేటువంటి సందర్భాలకు సంబంధించి, పాత హౌస్లు చేర్పులు మార్పులు చేసుకునేటువంటి సందర్భాలకు సంబంధించి ఇరుగు పొరుగు వాళ్ళని అనుసరించడము, అదేవిధంగా చుట్టాలు లేదంటే తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్పేటువంటి విషయాలను అనుసరించడము, మేస్త్రి ఎవరైతే ఆ ఇంటి నిర్మాణం చేస్తారో ఆ మేస్త్రిని అనుసరించడం చేస్తూ ఉంటారు, అటువంటివి చేయవచ్చా లేదా లేదు అనంటే పిలిచినటువంటి సిద్ధాంత్ గారు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే పాటించాలా, వారు చెప్పేటువంటి సూచనలు మాత్రమే పాటించాలా అనేటువంటి విషయాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, చాలామంది కూడాను కొత్త హౌస్ ప్లాన్స్ కోసం పిలిపించుకున్నప్పుడు ఆ ప్లాన్కి వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ప్లానింగ్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదు అనంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా, లేదు వాళ్ళ లోకల్లో ఉండేటువంటి మేస్త్రి ద్వారానో, వాళ్ళ చుట్టుపక్కల ఏదన్నా వాళ్ళ సైట్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు అటువంటి ప్లాన్కి అనుకరించడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అటువంటివి చేసినప్పుడు మాకు ప్లానింగ్లో ఉండేటువంటి కాంప్లికేషన్స్, మేము ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న పల్లెటూరు, ఈ ఊరు మొత్తం కూడా 45 డిగ్రీస్కి టిల్టెడ్ ఉండింది. మీకు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఇక్కడ వచ్చేసి నార్త్ ఉండడం జరిగింది. ఈ నార్త్కు అనుగుణంగా ఇక్కడ ఎక్కడ ఒక్క రోడ్డు కూడా లేదు. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి సైట్ ఇది, దక్షిణం రోడ్డు, పడమర రోడ్డు. ఇక్కడ 45 డిగ్రీలు రావడం జరిగింది సైట్ వచ్చేసి, రోడ్డు వచ్చేసి. అలాగే ఊరు మొత్తం కూడా 45 డిగ్రీస్ టిల్టెడ్ ఉండింది. అన్నదమ్ములకి ఇద్దరికి ప్లానింగ్ ఇవ్వడం కోసం మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. 77 అడుగుల పొడవు, 22 అడుగుల వెడల్పుకు సంబంధించినటువంటి సైట్ అది. దానికి సంబంధించి మనం మొత్తం చెక్ చేసి డిగ్రీలు కరెక్ట్గా లేవని చెప్పి వాళ్ళకి అన్ని కూడా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మంచి ప్లాన్ ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. రోడ్డు ఫేసింగ్కి సింహద్వారం ఇస్తూ చేయాలి అని అంటే బెడ్రూమ్స్ కావచ్చు, ఏమీ రావు. అదేవిధంగా డిగ్రీలకు అనుగుణంగా కూడా ప్లానింగ్ రాదు, వాస్తు అంత మంచిగా రాదు అని చెప్పేసి వాళ్ళకి అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి ఉత్తరం వైపు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. 4 అడుగుల 10 అంగుళాలు, అది కాస్త మనకి ఉత్తర ఈశాన్య సెట్ బ్యాక్ అయ్యింది విదిక్కుల్లో తిరగడం వల్ల. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ 77 అడుగుల లెంత్లో ఒక 5 అడుగులు కామన్ ఏరియా వదిలేసేసి సెప్టిక్ ట్యాంక్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 36 అడుగుల లెంత్లో ఇక్కడ మనం ప్లానింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది, 36 22. భవిష్యత్తులో ఎప్పుడన్నా అన్నదమ్ములకు మళ్ళీ ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుందని రెండిళ్ళకి మధ్యలో ఒక 4 ఫీట్ మళ్ళీ ఓన్ పాసేజ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి, సార్ సెప్టిక్ ట్యాంక్ ఇంటికి మధ్యలో ఎక్కువ ఖాళీ లేదు కాబట్టి మధ్యలో ఒక 4 అడుగులు వచ్చేలాగా ప్లాన్ చేయమంటే మళ్ళీ సైజు తగ్గించేసి 32 అడుగులకి మనం ప్లానింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా ప్లాన్ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్లాన్ వ్యూ రావడం జరిగింది. మీరు ఇక్కడ నోటీస్ చేస్తే మెయిన్ డోర్ వచ్చేసి 90 డిగ్రీస్లో రావడం జరిగింది, కిచెన్ వచ్చేసి ఇక్కడ రావడం జరిగింది దక్షిణ ఆగ్నేయంలో, తర్వాత బాత్రూమ్ వచ్చేసి పడమర వాయువ్యంలో రావడం జరిగింది, రూమ్ వచ్చేసి కొద్దిగా పడమరలో కూడా రావడం జరిగింది బట్ కమోడ్ ప్లేస్మెంట్ వచ్చేసి పడమర వాయువ్యంలో రావడం జరిగింది, బెడ్రూమ్ వచ్చేసి వాయువ్యము ఉత్తర వాయువ్యంలో రావడం జరిగింది. ఈ విధంగా ఒక మంచి ప్లాన్ మనం ఇచ్చాము, ప్లాన్ అంతా కూడాను ఫైనల్ చేసేసాము. మార్కింగ్ మాత్రం చేయలేదు, నాకు సిచ్యువేషన్లో కుదరలేదు. వాళ్ళు ప్లెయిన్ అంతా సైట్ అంతా కూడాను ప్లెయిన్గా ఏర్పాటు చేయలేదు కాబట్టి కేవలం డైమెన్షన్స్ మాత్రం తీసుకొని ప్లాన్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి, వాళ్ళ ఊర్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ ప్లాన్ చూపించినప్పుడు నైరుతిలో బాత్రూమ్స్ ఇక్కడ వచ్చాయి, మరి ఇక్కడ నైరుతిలో బాత్రూమ్స్ ఉంటే అంత మంచిది కాదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మనకి యాక్చువల్గా డిగ్రీస్లో చెక్ చేసుకున్నప్పుడు అది పశ్చిమ వాయువ్యంలో బాత్రూమ్స్ వచ్చాయి. వాళ్ళకి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, వాళ్ళ పిల్లలకి పల్లెటూరు కాబట్టి పెద్దవాళ్ళకి చెప్పినా అర్థం కాకపోయినప్పటికీ వాళ్ళ పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలే కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి ఆ డిగ్రీలు ఏవైతే ఉన్నాయో ఆ తిరిగినటువంటి డిగ్రీలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్లాన్ వ్యూ అంతా కూడాను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ చివరికి ఏం చేశారు అని అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పినటువంటి విషయం, వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు చెప్పిన విషయం ఏదైతే ఉందో, ఈ బాత్రూమ్ నైరుతిలో వచ్చింది అని అంటే ఇంకా వాళ్ళు దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. మనం అంత వర్క్ చేసినప్పటికీ కూడాను వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటే అంత ఇంపాక్ట్ చేస్తాయి.
మనం ఇచ్చినటువంటి ప్లాన్ డిగ్రీల ప్రకారంగా మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడాను ఈ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ బాత్రూమ్ మార్చమని చెప్పేసి నన్ను చాలాసార్లు ఫోన్ చేసి అడగడం జరిగింది, కానీ ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ మాత్రం నేను మార్చను, మీకు కావాలంటే నేను ఇచ్చిన ప్లాన్ కట్టుకోండి, లేదేనంటే మీకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసుకొని వాళ్ళ దగ్గర ప్లాన్ తీసుకోమని చెప్పేసి ఈ ప్లాన్ అంతా కూడా మనం వదిలేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ 45 డిగ్రీలు తిరిగినటువంటి సైట్కి సంబంధించి 22 అడుగులు వెడల్పు, 28 అడుగులు పొడవు ఉన్నటువంటి ఈ సైట్కి సంబంధించి కేవలం ప్లాన్ వ్యూ మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కరెక్ట్గా ప్లాన్ కన్స్ట్రక్షన్ సెంటర్ నుంచి మనం చూసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి ద్వారం సుగ్రీవ పుష్పదంత W3 W4లో ఇక్కడ రావడం జరిగింది. తర్వాత కమోడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి దక్షిణ నైరుతిలో రావడం జరిగింది. కిచెన్ వచ్చేసి దక్షిణ ఆగ్నేయము ఆగ్నేయంలో రావడం జరిగింది. తర్వాత సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఇంటి లోపల ఎక్కడ మనకి కాంపౌండ్ ఏరియాలో కాకుండా బయట రోడ్డుకి మరియు ఇంటికి మధ్యలో ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఇక్కడ కొంత వేస్ట్ ఏరియా వచ్చింది, ఇక్కడ భూమి నుంచి పైకి సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. మన ప్రీవియస్ వీడియోలో కూడాను అవకాశం లేని పరిస్థితుల్లో దక్షిణం వైపు సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు భూమి లోపలికి కాకుండా భూమి నుంచి పైకి ట్యాంక్ లాగా ఏర్పాటు చేసుకొని ఏ విధంగా సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయాలకు సంబంధించి వీడియో కూడా చేసి చెప్పడం జరిగింది. అలాగే అన్ని విషయాలను నేను వీళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే బజార్లో ఉండేటువంటి అన్ని ఇళ్ళు ఒకలాగా ఉండే, మేము కట్టుకునేటువంటి ఇల్లు ఇలాగ వ్యతిరేకంగా ఉంటే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు నన్ను అడగడం జరిగింది. ఏ ప్రాబ్లం లేదండి, మనకి డిగ్రీల ప్రకారంగా ఇలాగనే వస్తుంది, ఇంతకంటే ఏదన్నా మంచి ప్లాన్ వచ్చిద్దేమో నేను ఆలోచిస్తాను, కానీ ఇంతకంటే మంచిది వచ్చిద్ది అని అయితే నేను చెప్పలేనని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ప్లాన్ వ్యూ చూపించారు. ఇక్కడ వాయువ్యంలో మెట్లు, ఆ మెట్ల కింద సెప్టిక్ ట్యాంకు బాత్రూము, తర్వాత తూర్పు వైపు అంతా గల్లీ, ఇట్లాగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వాయువ్యం అనుకుని తీసుకున్నటువంటి మెట్లు కావచ్చు, సెప్టిక్ ట్యాంక్ కావచ్చు, అవన్నీ ఉత్తరము ఉత్తర ఈశాన్యంలో ఇక్కడ రావడం జరుగుతుంది. దక్షిణాగ్నేయం అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఏదైతే డోర్ ఏర్పాటు చేసుకుంటారో ఈ డోర్ వచ్చేసి దక్షిణంలో యమ ప్లేస్లో, అదేవిధంగా గంధర్వ ప్లేస్లో ఇక్కడ రావడం జరుగుతుంది దక్షిణ నైరుతిలో. ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటామని చెప్తే మీకు కావాలంటే ఏర్పాటు చేసుకోండి, అటువంటి ప్లాన్ అయితే నేను ఇవ్వలేనండి, డిగ్రీల ప్రకారంగా మాత్రమే ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఇంకొక ప్లాన్ చూడొచ్చు, ఒక 25 అడుగులు వెడల్పు, 84 అడుగులు పొడవు ఉన్నటువంటి ఉత్తరం ఫేసింగ్ సైడ్కి సంబంధించి మనం మాస్టర్ బెడ్రూమ్, ఓపెన్ కిచెను, పూజ, డైనింగు, లివింగు, తర్వాత డ్రాయింగ్ రూమ్, ఇట్లా అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది డూప్లెక్స్ ప్లాన్ మనం ఇచ్చింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కరెక్ట్గా దక్షిణంలో వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రూమ్లోంచి బయటికి రావాలన్నా దేనికైనా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇక్కడ కరెక్ట్గా దక్షిణంలో 3వ ద్వారం ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం డోర్ ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దక్షిణ నైరుతిలో బాత్రూము మరియు డ్రెస్సింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రాండ్ పేరెంట్స్ స్లీపింగ్ ఏరియా వచ్చేసి ఉత్తర ఈశాన్యంలో ఇవ్వడం జరిగింది, వాళ్ళకి అది మంచి ప్లేసు. అదేవిధంగా డ్రాయింగ్ వచ్చేసి ఉత్తరంలో ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి సోమపద దేవత ప్లేస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఉత్తరంలోనే రావడం జరుగుతుంది, కానీ ఇక్కడ వీరికి వేరే ఆప్షన్ లేదు, అవకాశం ఉంటే బయట అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే ఇంకోటి ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ డిగ్రీల ప్రకారంగా చూసుకున్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు. దీనికి సైంటిఫికల్ రెమెడీ చేస్తూ ఇక్కడ బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోమని నేను చెప్పడం జరిగింది. ఎటువంటి సైట్ అయినప్పటికీ, ఎన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ పూర్తిగా 100% వాస్తుని సరిపెట్టేలాగా ప్లానింగ్ ఇవ్వడం అనేది అసాధ్యం. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, 100% వాస్తు అని ఎవరైనా చెప్తే మాత్రం అది మాత్రం అబద్ధమే, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము, 2 టాయిలెట్స్, తర్వాత చిన్న లాంజ్, బాల్కనీ, గార్డెను, థియేటర్ రూమ్, చిన్న థియేటర్ రూము, బాల్కనీ, లాంజ్, ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్లో మనం ప్లాన్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఈ ప్లాన్ని ఫార్వర్డ్ చేసిన తర్వాత ఈ ప్లాన్ చేసి మీకు ఇంత సైట్ ఉండింది కదా, లెంత్ ఎక్కువ ఉండింది, వెడల్పు కూడా 23 అడుగులు 24 అడుగులు వెడల్పు ఉండింది కదా, ఎందుకని మీరు సైటు వేస్ట్ చేసుకుంటున్నారు, అలా కాదు మంచి ప్లాన్ తీసుకోండి అని చెప్పేసి ఒక ఇంజనీర్ గారిని వాళ్ళకి అటాచ్ చేసి వాళ్ళ నెంబరు అదంతా ఫార్వర్డ్ చేసి వాళ్ళ సైట్ లెంత్ విడ్త్ అవన్నీ పంపిస్తే ఆయన ఒక మంచి ప్లాన్ ఒకటి పంపించాడు. స్ట్రక్చరల్గా మంచి కంఫర్ట్స్తో ఆయన ఒక ప్లాన్ పంపించారు. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ డోర్ వచ్చేసి భుజంగ ప్లేస్లో వచ్చింది, అదేవిధంగా గ్రాండ్ పేరెంట్స్ బెడ్రూమ్ వచ్చేసి నార్త్లో వచ్చేసింది, బాత్రూమ్ వచ్చేసి నార్త్లో వచ్చింది,
మొత్తం టోటల్గా 8 అడుగులు 20 అడుగుల లెంత్ విడ్త్తో ఓపెన్ టు స్కై దక్షిణంలో మొత్తం ఖాళీ ఇచ్చేశారు ఆయన చక్కగా. అదేవిధంగా దక్షిణంలో కరెక్ట్గా 5వ భాగంలో యమపద దేవత ప్లేస్లో డోర్ ఇచ్చారు, కిచెన్ పెద్దగా ఇచ్చారు, ఐలాండ్ కిచెను, తర్వాత ఓపెన్ కిచెను, టేబుల్ టాప్ డైనింగ్ ఇట్లాగా ఇవన్నీ కూడా ఉంటాయి కదా, లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా మంచి కిచెన్ ఇచ్చారు, ఒక స్టోర్ రూమ్ ఇచ్చారు, ఎడిషనల్ స్టోర్ రూము, తర్వాత వాషింగ్ ఏరియా దీని అన్నిటికీ ఒక మంచి ఏరియా ఇవ్వడం జరిగింది, ఇండోర్ సీట్ అవుట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి స్ట్రక్చరల్ పాసిబిలిటీస్తో మంచి ప్లాన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా దోషాలే ఉండడం జరిగింది వాస్తు ప్రకారంగా. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేసరికి ఒక బెడ్రూమ్ పూర్తిగా దక్షిణ నైరుతిలో రావడం జరిగింది, బాల్కనీ కూడా దక్షిణ నైరుతిలో రావడం జరిగింది, స్ట్రక్చరల్గా ఇక్కడ నైరుతి పెంపు అనేది రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ టోటల్ కన్స్ట్రక్షన్లో ఈ విధంగా ఎక్కడ వరకు అయితే పెరిగిందో అంతవరకు మళ్ళీ ఆయన పెంచడం జరిగింది, ఇక్కడ తగ్గిన దగ్గర స్ట్రక్చరల్గా తగ్గించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడాను మనకి కరెక్ట్ కాదండి అని చెప్పేసి వాళ్ళకి ఎంత చెప్పినా కూడాను ఏదన్నా మంచి పాసిబిలిటీ ఉంటే చూడండి, ఈ విధంగా ఏదైనా ప్లాన్ వస్తే చూడండి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. ఫైనల్గా వాళ్ళకి ఒకటే విషయం చెప్పాను, నేను ఏదైతే ప్లాన్ ఇచ్చానో ఆ ప్లాన్ దాటి అంతకు మించినటువంటి ప్లాన్ నేను డిగ్రీస్లో ఇవ్వాలంటే నాకు కుదరదు, మీకు కావాలి అని అంటే ఇంజనీరింగ్ ప్లాన్ పాటించండి, లేదు అనంటే డిగ్రీల ప్రకారంగా కావాలి, వాస్తుకు అనుగుణంగా ఉండేటువంటి ప్లాన్ కావాలి అని అంటే నేను ఇచ్చినటువంటి ప్లాన్ పాటించండి అని చెప్పేసి ఆ ప్లాన్ నేను వదిలేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ పెరిగినటువంటి స్థలాన్ని కూడాను కాంపౌండ్లో ఇదంతా ఒకటే లైన్గా ఎలైన్గా తీసుకొని ఇదంతా గ్రీన్ కలర్ హ్యాచింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడాను గార్డెనింగ్ లాగా చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా అయితే మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇందులో కూడాను 2-3 చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, వాటిని మనం సైంటిఫికల్గా రెమెడీస్ చేసుకుంటూ చేసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇదైతే మనం ఎంత చేసినప్పటికీ కూడాను మనకి కరెక్ట్గా రాదని చెప్పేసి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ నైరుతిలో బాత్రూమ్ కూడా రావడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేస్తే అండర్ స్టేర్స్ మెట్ల కింద పౌడర్ రూమ్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నారు. ఇక్కడ మీరు చేయొచ్చు అబ్జర్వ్ చేయొచ్చు పౌడర్ రూమ్ అది జనరల్గా బాత్రూమే, బట్ కాకపోతే పేరు అలాగ వాళ్ళు పెట్టడం జరిగింది. ఇప్పుడు మోడర్న్గా అన్నీ కూడా పేర్లన్నీ కూడా మారుస్తున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. ఈ విధంగా బెడ్రూమ్స్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు పూర్తిగా ఏదన్నా ఒకటి ఒకటి అరా ఏదన్నా ఇబ్బంది అని అనుకుంటే ప్రాబ్లం లేదు, కానీ టోటల్ హౌస్లో మ్యాక్సిమం అన్నీ కూడా కరెక్ట్గా రాకుండా ఏదో ఒకటో రెండో కరెక్ట్గా వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే మాత్రం కుదరదని చెప్పేసి నిర్మహమాటంగా చెప్పేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది 1 అవర్ సబ్స్క్రైబర్ మనకి ప్లాన్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి స్లాబ్ లెవెల్ అయిపోయింది, గోడలేం పెట్టలేదు, పిల్లర్లు వేసేసి స్లాబ్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే కరెక్ట్గా సెంటర్ ఆఫ్ ద హౌస్ వచ్చేసి బెడ్రూమ్ 3 గోడ రావడం జరిగింది. తర్వాత ఇది 87 డిగ్రీస్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్. ఇది నేను ఆన్లైన్లో చెక్ చేసుకొని ఆయనకి ఒక ప్లాన్ కూడా పంపించడం జరిగింది, సార్ మీకు ఉన్నటువంటి సైట్ లెంత్ విడ్త్ కన్స్ట్రక్షన్ను బట్టి డిగ్రీలను బట్టి ఈ విధంగా చేసుకోండి, బాత్రూమ్లు మరి మారిస్తే బాగుంటుంది అని అంటే లేదు సార్ బాత్రూమ్లు నేను మార్చలేను అని చెప్పేసి ఆయన అన్నారు. సరే కమోడ్లు అన్నా నేను చెప్పిన ప్లేస్లో పెట్టానని చెప్పేసి కమోడ్ ప్లేస్మెంట్స్ నేను ఇక్కడ ఒకటి పుష్పదంతా ఇంకోటి వచ్చేసి సోషా ప్లేస్లో ఇవ్వడం జరిగింది, ఇంకా ఉన్నటువంటి అవకాశం అది అక్కడ వేరే ఛాన్స్ లేదు. తర్వాత ఇక్కడ వచ్చేటువంటి సెంటర్లో వచ్చేటువంటి గోడని ఏదైతే ఉంటుందో వెనక్కి జరిపి బెడ్రూమ్ చిన్నది చేయమని చెప్పాను. వీళ్ళు యాక్చువల్గా ప్లాన్లో అనుకున్నటువంటి డైనింగ్ ఏరియా ఏదైతే ఉందో ఈ డైనింగ్ ఏరియాని కిచెన్ చేస్తే ఇక్కడ ఆగ్నేయంలో పొయ్యి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పాను. తర్వాత ఇక్కడ తూర్పులో కరెక్ట్గా డైనింగ్ వస్తుంది. అదేవిధంగా వీళ్ళు ఏదైతే కిచెన్ అనుకున్నారో దాన్ని వచ్చేసి కిచెన్ పూజా రూమ్ రెండింటిని కలిపేసి గెస్ట్ లివింగ్ హాల్ చేసేయమని చెప్పాను. తర్వాత ఇక్కడ మధ్యలో కరెక్ట్గా తూర్పులో పూజా రూమ్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి హాల్ ఫ్యామిలీ లివింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఇది నేను ఆయనకి ఆన్లైన్లో ఫార్వర్డ్ చేయడం జరిగింది. తర్వాత రీసెంట్గా సైట్ విజిట్ చేసి మళ్ళీ ఆయనకి ఒకసారి క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ మీకు పర్ఫెక్ట్గా కావాలి అని అంటే మాత్రం ఇటువంటి ప్లాన్ వస్తుందని చెప్పేసి ఈ ప్లాన్ నేను ఆయనకి పంపించడం కూడా జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ప్లాన్ అంతా కూడాను మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా రావడం జరుగుతుంది, టాయిలెట్స్ కూడా చాలా పెద్దగా రావడం జరుగుతుంది. తర్వాత కిచెన్ ఏరియా వచ్చేసి కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియాని ఇక్కడ ఒక వాష్ ఏరియా అడిషనల్గా తీసుకోవడం జరిగింది. ఫ్యామిలీ లివింగ్ ఏరియా కూడాను 22/9/17/8 చాలా మంచి ఫ్యామిలీ లివింగ్ ఏరియా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ గెస్ట్ బెడ్రూము టాయిలెట్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ సిట్అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా డిగ్రీల ప్రకారంగా ఇక్కడ మీరు ఒకసారి నోటీస్ చేస్తే అక్కడ వచ్చి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు మెయిన్ డోర్ కరెక్ట్గా జయంత ప్లేస్లో మెయిన్ డోర్ రావడం జరిగింది, ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో సిట్అవుట్ ఏరియా రావడం జరిగింది.
తర్వాత ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్కి ఇచ్చినటువంటి డోర్ ఇంద్రా ప్లేస్లో రావడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్ అంతా కూడా తూర్పు తూర్పు ఆగ్నేయం రావడం జరిగింది. ఇక్కడ టాయిలెట్ వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో ఉండడం జరిగింది. బెడ్ పొజిషన్ వరకు వచ్చేసి తూర్పులో రావడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసి కరెక్ట్ కిచెన్ ఆగ్నేయంలో రావడం జరిగింది. డైనింగ్ వచ్చేసి దక్షిణ ఆగ్నేయము ఆగ్నేయం ఈ ప్లేస్లో రావడం జరిగింది. తర్వాత పూజ రూమ్ వచ్చేసి కరెక్ట్ తూర్పులో రావడం జరిగింది. కామన్ టాయిలెట్ వచ్చేసి దక్షిణ నైరుతి రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి నైరుతి పడమర నైరుతి రావడం జరిగింది. ఇక్కడ ఈ టాయిలెట్ వచ్చేసి రూమ్ అంతా పడమర వచ్చింది. కానీ ఈ రూమ్లో ఈశాన్యంలో పడమర వాయువు ఉండడం వల్ల ఇక్కడ నేను కమోడ్ ప్లేస్మెంట్ పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి రూమ్ అంతా కూడాను కరెక్ట్గా పడమర వాయువులో వచ్చేలాగా చూసుకొని ప్లాన్ చేయడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఈ ప్లాన్ ఆయనకి గైడ్ చేయడం జరిగింది. మనకి తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి అవకాశం ఏంటి అని అంటే 95 నుంచి 99% వరకు మ్యాక్సిమం మనం వాస్తు సెట్ చేయొచ్చు. మిగిలిన ఫేసింగ్స్కి అంతగా సెట్ చేయలేం కానీ దీని వరకు మాత్రం మ్యాక్సిమం సెట్ చేయొచ్చు. దోషాలు అనేవి చాలా తక్కువ, ఒకటి లేదా రెండు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిన ప్లాన్లో పెద్ద దోషాలు అయితే ఏమీ ఉండవు, చాలా స్వల్పమైనటువంటి మాత్రమే ఉంటాయి. కొద్దిగా ఇక్కడ మీకు ఈ కిచెన్ వచ్చేసి ఈ కిచెన్లో కొద్దిగా తూర్పు ఆగ్నేయం కూడా రావడం జరిగింది. ఇది చిన్న దోషం మాత్రమే. మనకి పొయ్యి ప్లేస్మెంట్ మ్యాక్సిమం ఆగ్నేయంలోనే రావడం జరిగింది, కొద్దిగా మాత్రమే ఇక్కడ వస్తుంది. ఇవన్నీ కూడాను ఈ డ్రాయింగ్స్ అన్నీ కూడాను స్కేల్కి డ్రాయింగ్స్, ఏవైతే జనరల్గా మనకి స్టాండర్డ్ సైజులు ఉంటుంటాయో కిచెన్ కావచ్చు, కిచెన్లో మనకి పొయ్యి కావచ్చు, సింక్ ప్లేస్ కావచ్చు, కమోడ్ డైమెన్షన్స్ కావచ్చు, బెడ్ డైమెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను దాదాపుగా స్కేల్ డైమెన్షన్స్కి ఉంటాయి. జనరల్గా మనం ఏదైతే ఇంట్లో ప్లేస్ చేసుకుంటామో దానికి సంబంధించి రిలేటెడ్గానే ఉంటాయి. అయితే ఆయన ఏంటి అని అంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ కోసం ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు. ఆయన తీసుకున్నటువంటి ప్లాన్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, రెండు టాయిలెట్స్, తర్వాత ఇక్కడ కామన్ టాయిలెట్, గెస్ట్ బెడ్రూమ్, ఇదంతా లివింగ్ హాలు, డైనింగ్ కిచెను, పూజ. ఇక్కడ సిట్అవుట్ ఏరియా కొద్దిగా పెరగడం కోసం కొద్దిగా వెనక్కి పెట్టుకొని ఇక్కడ డోర్ తీసుకుంటా అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం 33 అడుగులు 8 అంగుళాలు లెంత్లో హాల్ రావడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ అనుకుంది వచ్చేసి 39 అడుగుల 6 అంగుళాలు 13 అడుగుల 3 అంగుళాలు వెడల్పుతో ఈ విధంగా హాల్ తీసుకోవడం వల్ల అంత పెద్ద యూజే ఉండదు. చూడటానికి హాల్ పెద్దగా ఉంటుంది కానీ హాల్ యూసేజ్ కావచ్చు, ఆర్గనైజ్ చేసే విధానం కావచ్చు కరెక్ట్గా రాదు. పేరుకు మాత్రమే పెద్ద హాల్ ఉంటుంది, తప్పితే యూసేజ్లో అంత కంఫర్ట్స్ ఏమి ఉండవు. కానీ ఇక్కడ మనం ఇచ్చినటువంటి హాల్ మీరు అబ్జర్వ్ చేస్తే 17, 8, 22, 9 చాలా మంచి హాల్. సీటింగ్ ఏరియా కూడా బాగా వస్తుంది. ఇక్కడ 2 టీవీ ఆప్షన్స్ ఇచ్చాను, వాళ్ళకి ఎలా కావాలంటే అలా పెట్టుకొని హాల్ అనేది వాళ్ళు యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మంచి సిట్అవుట్ ఏరియా ఇచ్చాను. బయట ఏంటంటే గెస్ట్లు ఎవరన్నా వస్తే బయట వరకే కూర్చుంటారు. ఇక్కడంతా కూడా కావాలంటే ఐరన్ గ్రిల్ అలాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకుంటే చక్కగా ఇబ్బంది లేకుండా ఉంటుంది, సెక్యూరిటీకి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వాళ్ళు ఇంట్లో కూర్చున్న ఫీల్ కాకుండా బయట ఓపెన్ ప్లేస్లో కూర్చున్నటువంటి ఫీల్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేసుకోమని చెప్పేసి ఫైనల్ ప్లాన్ కావాలంటే ఈ విధంగా చేసుకోమని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్లో కూడా 2 చిన్న సోఫా సెట్లు కూడా రావడం జరుగుతుంది. చాలా మంచి కంఫర్ట్స్తో ప్లాన్ వస్తుందని చెప్పేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కిచెన్, వాష్ ఏరియా, డైనింగ్, లివింగ్ హాల్, మంచి స్పేషియస్ లివింగ్ హాల్, ఒక గెస్ట్ బెడ్రూము, సఫిషియంట్ గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము, ఇవన్నీ కూడా వస్తాయని చెప్పినప్పటికీ కూడా ఆయన మాత్రం ఈ ప్లాన్కే ఇంట్రెస్టెడ్గా ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈయన కూడాను చుట్టుపక్కల జనాల కోసమో రిలేటివ్స్ కోసమో ఈయన కూడా కాంప్రమైజ్ అయినటువంటి సిచ్యువేషను. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ అనేది జరగలేదు. రేపు మనం ఇచ్చినటువంటి ఈ ప్లాన్ ఫైనల్గా కట్టుకుంటారా లేదంటే ఆయనకు కావాలనుకున్నటువంటి ఈ ప్లాన్ ఫైనల్గా కట్టుకుంటారా అనేది మనకు తెలియదు. అదేవిధంగా కొంతమంది ఏంటి అని అంటే చేర్పుల మార్పులు సంబంధించి మనం ఏదైనా గైడెన్స్ ఇచ్చొస్తే మనం చేసినటువంటి విషయాలు తప్పు పట్టడం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక హౌస్ ప్లాన్కి సంబంధించి మనం విజిటింగ్ చేసి రావడం జరిగింది. ఇక్కడ అదితి తర్వాత యమ ప్లేస్లో ద్వారాలు రావడం జరిగింది. అన్నీ నేను చెక్ చేసి అతనికి ఇవ్వాల్సినటువంటి గైడెన్స్ అంతా కూడా ఇచ్చేసేసి ల్యాప్టాప్లో డిగ్రీల ప్రకారంగా అన్నీ చూయించి ద్వారం ఇక్కడికి మార్చుకోండి, తూర్పు వైపు 2 అడుగులు మీరు కార్నర్ పెట్టుకొని డోర్ పెట్టుకుంటే తూర్పు వైపు ఇలా చేసుకోవడం ద్వారా ఉత్తరం వైపు మనం పెట్టుకునేటువంటి ద్వారం ద్వితీయ ప్లేస్లో వస్తుంది, మంచి ప్లేస్లో వస్తుంది. అదేవిధంగా దక్షిణం వైపు కూడాను తూర్పు నుంచి 2 అడుగులు కార్నర్ ఏర్పాటు చేసుకుని ద్వారం పెట్టుకుంటే గృహక్షేత్ర అండ్ విధాత ప్లేస్లో డోర్ వస్తుందని చెప్తే అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూయించి మనం వచ్చిన తర్వాత ఆయన ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నారు. వాట్సాప్ చేసి ఒకరోజు
సార్ మీరు చెప్పినటువంటి చేర్పుల మార్పులన్నీ తప్పండి, మీరు ప్లాన్ తప్పని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ ప్లాన్ని నేను ఏదైతే అక్కడ స్కెచ్ డ్రాయింగ్ రఫ్గా డ్రాయింగ్ చేసి ఆయనకి చూపించానో ఇది మళ్ళీ ఆయనకి నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది. జనరల్గా కొత్త హౌస్ ప్లానింగ్స్కే దగ్గర దగ్గరగా 3 నుంచి 4 గంటలు, ఒక్కోసారి 5-6 గంటలు కూడా టైం పడుతుంటుంది. మన గురువాస్తు ద్వారా ఇచ్చేటువంటి కొత్త హౌస్ ప్లాన్స్ అన్నీ కూడాను కుటుంబ సభ్యులను అందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని ఎంత టైం అయినా సరే ప్రాబ్లం లేదు, ఒక ఫుల్ వర్కింగ్ డే వాళ్ళకి కేటాయించేసేసి వాళ్ళ అభిరుచికి అనుగుణంగా, డిగ్రీలకు అనుగుణంగా వాళ్ళ బడ్జెట్ అన్నీ డిస్కస్ చేసి, వాళ్ళ కాడ ఏదైనా రిఫరెన్స్ ప్లాన్స్ ఉంటే ఆ రిఫరెన్స్ ప్లాన్స్కి తగ్గట్టుగా ప్లాన్ వస్తుందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఒక ప్లాన్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. కానీ మళ్ళీ చేర్పుల మార్పుల కోసం మళ్ళీ ఫోన్లు అనేది చేయడం అనేది కామను. కొంతమంది మనం ఇచ్చినటువంటి ప్లాన్ని సెకండ్ ఒపీనియన్కి పంపించడం లేదు, బయట వాళ్ళు కూడాను వేరే వాళ్ళు కూడాను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఇంకెవరి దగ్గర తీసుకున్నటువంటి ప్లాన్ మనకి సెకండ్ ఒపీనియన్కి పంపించడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ప్లాన్ మనం ఏదైతే ఇచ్చామో చేర్పులు మార్పులు లేదంటే ప్లాన్కి సంబంధించి దాన్ని తప్పుపట్టడం అనేది నాకు ఇక్కడ నచ్చలేదు. కాబట్టి మనం ఇచ్చేటువంటి ప్లానింగ్ ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించుకుంటాము. మీకు పూర్తిగా అవగాహన లేనప్పుడు నేను ఏదైనా చెప్తే అదైతే తప్పు లేదంటే రైట్ అనేటువంటి కన్క్లూజన్కి మీరు రావచ్చు. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది కరెక్ట్ ప్లేస్లో వచ్చిందని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడాను మీరు అది కరెక్ట్ కాదని చెప్పేసి అంటే అది మంచిది కాదు. మీకు కావాలంటే మీకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో, మీ ఏరియాకి తగ్గట్టుగా ప్లానింగ్ కావాలనుకుంటారో, మీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు హౌస్లు ఎలాగైతే ఉన్నాయో అలా కట్టుకోవాలనుకుంటారో, అలా చేసుకోవాలనుకున్నప్పుడు అలాంటి వాళ్ళనే పిలుచుకోవాలి. డిగ్రీల ప్రకారంగా ప్లాన్లు మేము ఇస్తూ ఉంటాం కాబట్టి డిగ్రీల ప్రకారంగా ప్లాన్లు ఇచ్చే ఎవరైనా సరే మీకు జనరల్ వాస్తు చెప్పేవాళ్ళలాగా ప్లాన్ ఇవ్వాలంటే అన్ని సందర్భాల్లో సాధ్యపడదు. కొన్ని సందర్భాల్లో సాధ్యపడుతుంది, సాధ్యపడ్డప్పుడు ఏమి ఇబ్బంది లేదు, కానీ అలాగ కుదరనప్పుడు మాత్రం మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటే మాత్రం కష్టం. అలా కాకుండా అపార్థం చేసుకోవడమే కాకుండా ప్లాన్ మార్చుకొని వాస్తుకి డిగ్రీలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇరుగు పొరుగు వారి కోసము, చుట్టాల కోసము, లేకపోతే ఇల్లు కట్టేటువంటి మేస్త్రి కోసం మీరు ఇల్లు కట్టుకోవడము, చేర్పులు మార్పులు చేసుకోవడము, సిద్ధాంత్ గారు మీరు ఎవరైతే సిద్ధాంత్ గారిని పిలిపించుకుంటారో ఆ సిద్ధాంత్ గారు ఇచ్చినటువంటి ప్లాన్ను అనుసరించకుండా ఈ చుట్టుపక్కల వాళ్ళు చెప్పేటువంటి చేర్పులు మార్పులతో ప్లాన్లు కనుక అనుసరించినట్లయితే మీరే ఇబ్బంది పడతారు. వీళ్ళెవ్వరు కూడాను ఆ ఇంట్లో వచ్చి నివసించరు, మీరు మాత్రమే ఇల్లు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు సిద్ధాంత్ గారు చెప్పేటువంటి అన్ని విషయాలు కూడా అవగాహన చేసుకొని పాటించడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.